రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? టీడీపీకి సంబంధించిన వ్యక్తులదా, బీజేపీతో సంబంధాలున్న వ్యక్తులదా, లేదంటే వైసీపీతో సంబంధాలున్న వ్యక్తులదా? ఏపీలో ఈ ప్రశ్న రాజకీయ దుమారం రేపుతోంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు చెందిన కంటైనర్లో సిబిఐ 25,000 కిలోల డ్రగ్స్ను సీజ్ చేసింది. రొయ్యలకు ఫీడ్ పేరుతో బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఈ కంటైనర్ పైన ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సోదాలు చేసింది. ఇందులో 25 కేజీల చొప్పున 1,000 బ్యాగులున్నాయి. అందులో ఎండిన ఈస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈస్టును పరీక్షిస్తే అందులో నల్లమందు, మార్ఫిన్, కొకెయిన్, హెరాయిన్, యాంఫటేమిస్, మొస్కెలిన్ ఉన్నట్లు తేల్చారు. అయితే ఈ కంటైనర్ను దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ ఎవరిది? ఆ యాజమాన్యంతో ఏ రాజకీయ పార్టీకి లింక్ ఉంది అన్నది ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. సంధ్య ఆక్వా కంపెనీ ఏపీకి చెందిన కూనం ఫ్యామిలీదని తేలింది. కూనం కోటయ్య చౌదరి ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. అతని తండ్రి కూనం వీరభద్రరావు ఎండీగా ఉన్నారు. అయితే వీరభద్రరావుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కుటుంబానికి సంబంధాలున్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. కూనం వీరభద్రరావుకు పురంధరేశ్వరి కుటుంబీకులతో వ్యాపార భాగస్వామ్యం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో కూనం వీరభద్రరావుకు బీజేపీతో సంబంధాలున్నాయనే ప్రచారం జరిగింది. సంధ్య ఎక్స్పోర్ట్స్ కంపెనీకి బీజేపీకి దగ్గర సంబంధాలున్నాయనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే కూనం కుటుంబం ఇటు టీడీపీ నేతలకు కూడా చాలా దగ్గర అనే ప్రచారం కూడా నడుస్తోంది. టీడీపీ నేతలతో పాటు బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతో కూడా కూనం వీరభద్రరావుకు దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి టీడీపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్య ఆక్వా అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీని సీజ్ చేశామని ప్రచారం చేస్తున్నారు. సంధ్య ఆక్వా కంపెనీ టీడీపీ నేతలకు చెందినదే అంటూ సీఈఓ కూనం కోటయ్య చౌదరికి చెందిన కొన్ని ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. దీంతో కంటైనర్ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. కట్ చేస్తే, డ్రగ్స్ కంటైనర్ పైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య ఆక్వా కంపెనీ వైసీపీకి చెందిన బినామీలదంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో వైసీపీ డ్రగ్స్ మాఫియా బయటపడిందని ఆరోపించారు. సంధ్య ఆక్వా కంపెనీ పేరుతో జే గ్యాంగ్ ఈ డ్రగ్స్ని దిగుమతి చేసిందని ఆరోపించారు. అంతేకాదు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి బినామీకి చెందిన కంపెనీకి డ్రగ్స్ పార్సిలు వస్తే గుజరాత్లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్నారని, విశాఖను డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అంతేకాదు, ఇటు సంధ్య ఆక్వా కంపెనీ ఎండీ వీరభద్రరావు సోదరుడు కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు అంటూ టీడీపీ నేత పట్టాభి కొన్ని ఫోటోలను బయటపెట్టారు. కూనం పూర్ణచంద్రరావుకు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డితో సంబంధాలున్నాయని చెప్పుకొస్తున్నారు. ఏపీలో కూనం ఫ్యామిలీ వైసీపీలో ఉందని, ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా వైసీపీకి తెలిసే జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు, ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో. కూనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ యొక్క అన్న కూనం పూర్ణచంద్రరావు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నాగులుప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు, ఈదుమూడి గ్రామంలో ఈయనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇదిగోండి విజయసాయిరెడ్డితో, విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఏదుమూడి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కూనం పూర్ణచంద్రరావు గారు. ఎన్నికల వేళ బయటపడ్డ ఈ భారీ డ్రగ్స్ డంప్ ఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తోంది. ప్రతీకారంతో రగిలిపోతున్న రాజకీయ పార్టీల మధ్య మరింత మంటను రాజేస్తోంది. ఇదిలా ఉంటే కంటైనర్లో దొరికింది అసలు డ్రగ్స్ కాదు అని చెబుతోంది ఆ కంపెనీ. దీనిపైన ఎంత దూరమైనా పోరాటం చేస్తామని చెబుతున్నారు. కంటైనర్లో వచ్చింది రొయ్యల మేత కోసం ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ అని, అందులో ఎలాంటి మాదక ద్రవ్యాలు లేవని చెప్పుకొస్తున్నారు సంధ్య ఆక్వా కంపెనీ యజమానులు. చూద్దాం ఈ డ్రగ్స్ కథ ఏం మలుపు తిరుగుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.